గౌరవం లేని వ్యక్తి, స్వచ్ఛ సమాజంలో సభ్య సమాజంలో విలువలేని వ్యక్తి గాదే శంకరయ్య. ఊరికే నేను సర్పంచి చేసిన అని అబద్ధాలు చెప్తూ 10 మందిని మోసం చేస్తూ పుట్ట గడుపుకునే వ్యక్తి గాదే శంకరయ్య. పొద్దున్నే లేస్తే టీ తాగకుండా మద్యం సేవించే వ్యక్తి గాదే శంకరయ్య. ఒక మహిళ సర్పంచాన్ని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కొడుకుగా అట్లాంటి మాటలు సబబు కాదని, మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసి కూడా మద్యం మత్తులో ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తి గాదే శంకరయ్య. రాజకీయ రంగు పులిమి తిరిగి నేనే బెదిరించానని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గాదే శంకరయ్య. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నతమైన స్థానంలో ఉండి పదవిలో ఉన్న వ్యక్తులు గౌరవ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు శంకరయ్య అనే వ్యక్తి అతని యొక్క క్యారెక్టరు ఏంటిదో తెలుసుకోకుండా, అతని నేచర్ ఏంటిదో తెలుసుకోకుండా, సమాజంలో ఉన్న అతని గౌరవ మర్యాదలు తెలుసుకోకుండా అతన్ని ప్రోత్సహించి వాళ్ళ పరువును కూడా దిగదార్చుకుంటున్నారు. మా పల్లెల్లో అలాంటి వారిని తాగుబోతుగా పరిగణిస్తారు. ఒక తాగుబోతుకు మద్దతు తెలిపి ఉన్నతమైన పదవులో ఉన్న వ్యక్తులు వాళ్ళ విలువలను కోల్పోతున్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి టీపీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పోలీసు అధికారులను ఫోన్లో వారిని వీపులు విమాన మూత మోగిస్తాని తప్పుడు మాటలు మాట్లాడి వారి విలువలను పల్లెల్లో దిగదార్చుకుంటున్నారు. మా పార్టీ కానీ మేము కానీ నిబద్ధతతో పనిచేస్తే కార్యకర్తను గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రి వర్యులు ఆ ఆదేశాల మేరకు వారి క్రమశిక్షణలో పనిచేసే కార్యకర్తను నేను. వారు ఆడే భాష విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి తాగుబోతులకు మద్దతు తెలిపితే ఆకాశం మీద ఉమ్ము వేసినట్టే. మా గ్రామంలో మా వ్యక్తిత్వం ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో మా గ్రామ ప్రజలకు తెలుసు. ఇలాంటి వారి గురించి మాట్లాడి పెద్దలు విలువలు తీసుకోవద్దని కోరుతున్నాను. వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నాను. అందరికీ నమస్కారం.